సో 15 సంవత్సరాల నుంచి అయితే మాకు మా జాబులు ఇవ్వండి అని చెప్పి అయితే ఇక్కడ కొంతమంది అయితే వచ్చేసారు. సో వారితో అయితే మాట్లాడదాము, అది డిఎస్సీ నుంచి అంటే. సో చెప్పండి అమ్మా, మేము 15 సంవత్సరాలు అయిందండి, మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు 2008 టీఎస్సీ అప్పుడు ఎగ్జామ్ రాసామన్నమాట, మేము ఆల్రెడీ సెలెక్టెడ్, అప్పుడు వచ్చిన తప్పుడు జీవోల వల్ల మాకు అన్యాయం అయితే జరిగింది. సో మాకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు మాకు హామీ ఇచ్చారు, కానీ ఎటువంటి న్యాయం అయితే మాకు చేయలేదండి. అంటే ఇప్పుడు టీటీసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 30% ఇవ్వాలనేసి ఎస్జిటి డిఎస్సీ అనేది అప్పుడు బీఎడ్ వాళ్ళు ఇంకా టీటీసీ వాళ్ళు ఇద్దరూ అర్హులని ఇచ్చారు. మేము ఎగ్జామ్ రాసాను, ఆ నోటిఫికేషన్ ప్రకారం మేము ఎగ్జామ్ రాసాము. తర్వాత మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెలెక్టెడ్ లిస్ట్లో మా నేమ్స్ కూడా వచ్చాయి. ఇంకా మేము ఒక్క రోజులో వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సిందండి. ఈలోపు ఒక రాత్రికి రాత్రే మొత్తము మాకు అంత తప్పుడు జీవోలు జరిగి వాళ్లకు 30% తీసి ఇచ్చేసారనమాట. కాబట్టి మాకు ఇది చాలా అన్యాయం జరిగింది. విషయంలో ఒక 1200 మంది ఉన్నామండి మేము. నిన్న ఆల్రెడీ మేము వెళ్ళాము. రీసెంట్గా 8వ తారీఖు మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మాకు జాబ్స్ ఇవ్వమనేసి. అయితే ఇంతకుముందు సెప్టెంబర్లో కూడా ఆర్డర్ ఇస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ గారు అసలు ఏం పట్టించుకోలేదు. మాకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. నిన్న కూడా మేము చాలామంది ఒక 500 మంది దాకా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళామండి. మాకు అక్కడ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఈరోజు మేము ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చామండి, భద్రాద్రి కొత్తగూడెం. మాది, నా పేరు స్వప్న. మాకు ఇప్పుడు ఎట్లయినా న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము వచ్చాము.